హలో డ్రామా లవర్స్ వెల్కమ్ టు ద డ్రామా సైట్ మనం మన ఛానల్ టు ద బ్యూటిఫుల్ యూ అనే జపనీస్ హై స్కూల్ రొమాంటిక్ కామెడీ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము మీరు ఎవరైనా ముందు పార్ట్స్ ని మిస్ అయ్యి ఉంటే ముందు ఆ పార్ట్స్ ని చూసిన తర్వాత ఈ వీడియోని కంటిన్యూ చేయండి అప్పుడే మీకు ఈ స్టోరీ క్లియర్ గా అర్థమవుతుంది ముందు పార్ట్స్ యొక్క లింక్స్ని ని నేను డిస్క్రిప్షన్ లో లేదా పిన్ కామెంట్ లో ఇస్తాను అందుకే కాకపోతే మన ఛానల్లో అయినా చెక్ చేయడానికి ట్రై చేయండి ఆశా వాళ్ళ అన్నయ్య నుంచి వచ్చిన ఆ మెయిల్ లో ఉన్న మెసేజ్ ని చదువుతూ ఉంటుంది అప్పుడే సాను కూడా నిద్ర లేచి ఏంటా మెసేజ్ అని అడిగితే ఆశా దాన్ని ట్రై చేస్తుంది ఈ లోపే సాను బాగా తాగేసి ఉంటాడు కాబట్టి మళ్ళీ మత్తు నిద్రలోకి జారుకుంటాడు అమ్మయ్య అనుకుంటుంది క్లాస్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ అందరూ కూడా డిస్కస్ చేసుకుంటూ ఉంటారు సెయింట్ బ్లాజమ్ లో ఉండే అమ్మాయిలు యొక్క బట్టలు అన్ని మాయమైపోతూ ఉన్నాయంట ఆ బట్టలు దొంగ ఎవరో తెలియట్లేదు అన్నట్టుగా వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఆ తర్వాత నాకు అచ్చు మన హీరోయిన్ దగ్గరికి వచ్చి బయటికి వెళ్దామా తినడానికి వెళ్దామా అని అడిగితే లేదు లేదు నేను ఇప్పుడు చాలా బిజీగా ఉన్నా మా అన్నయ్య అమెరికా నుంచి వస్తున్నాడు అతన్ని కలవడానికి నేను వెళ్ళాలని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది ఆశా పరిగెత్తుకుంటూ ఒక షాప్ లోపలికి వెళ్ళి తన అవతారం మొత్తాన్ని కూడా చేంజ్ చేసుకొని షాప్ నుంచి బయటకి వస్తుంది వాళ్ళ అన్నయ్య పేరు షుజుకి షుజుకి ఆశాని చాలా రోజుల తర్వాత చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు ఆమెని వచ్చి హక్ చేసుకుంటాడు మనం బర్గర్ తినడానికి వెళ్దామని అడిగితే ఆశా కూడా ఒప్పుకుంటుంది ఇద్దరు గెంతుకుంటూ అక్కడి నుంచి అయితే బర్గర్ తినడానికి బయలుదేరతారు ఆశాని గర్ల్ అవతారంలో చూసిన డాక్టర్ ఈ పిల్లకి అసలు బుద్ధి లేదు స్కూల్ ఫ్రీమైస్ లో అమ్మాయి అవతారంలో తిరుగుతుంది ఈడియట్ అని తిట్టుకుంటాడు శానో దగ్గరికి తన ఒపోనెంట్ వచ్చి నువ్వు ఇంకా ఈ ప్రపంచం నుంచి దాక్కోవాలని అనుకుంటున్నావా అని క్లాస్ పీ ఇక్కడ మొదలు పెడతాడు ఓకే ఆ క్లాస్ పైన ఎటువంటి ఇంట్రెస్ట్ లేకపోవడంతో అక్కడ నుంచి బయలుదేరతాడు ఈ లోపే వాడి చేతిలో ఉన్న ఒక మ్యాగ్జిన్ ని శానోకి ఇచ్చి ఇది చదివిన తర్వాత కూడా నీకు జ్ఞానోదయం అవ్వలేదంటే నీకు ఇంకా హై జంప్ చేయడంలో ఎవరు సహాయం చేయలేరు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆషియా షుజుకి ని అడుగుతుంది అన్నయ్య నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఏ పని మీద వచ్చావని అంటే యూనివర్సిటీ కాన్ఫరెన్స్ పని మీద ఇక్కడికి వచ్చాను పనిలో పని నిన్ను కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోవడానికి వచ్చానని చెప్తాడు నేనక్కడికి రావట్లేదు అయినా కూడా నాకు ఇక్కడ అంత బాగా నచ్చింది అని అంటుంది అయినా ఇందక్కడి నుంచి చూస్తున్నాను నువ్వెందుకు ఒక అబ్బాయి మాట్లాడుతున్నావు ఆ లా నడుచుకుంటున్నావని వాళ్ళ అన్నయ్య అడిగేసరికి ఆశాకి ఏం చెప్పాలో అర్థం కాక ఈ స్కూల్ మొత్తంలో అబ్బాయిల డామినేషన్ ఎక్కువగా ఉంది ఇంకా నన్ను ఎమ్స్ ఏమంటావు ఇక్కడ ఉన్న అమ్మాయిలందరికి అలాగే అలవాటైపోయింది అయిపోయింది అందరి అమ్మాయిలు కూడా నా అలాగే మాట్లాడతారని కవర్ చేసుకుంటుంది సుజుకి ఇంకా ఫైనల్ గా రివీల్ చేసేస్తాడు నువ్వు ఒక ఆల్ బాయ్ స్కూల్ కి వెళ్తున్నావు అన్న విషయం నాకు తెలిసిపోయిందని ఆశ కాస్త భయపడుతుంది అమ్మ నాన్నలకి ఈ విషయం గురించి తెలుసా అని అడిగితే ఇంకా లేదు చెప్పమంటావని భయపడతాడు వద్దు అన్యా నన్ను కొన్ని రోజులు నన్ను నీ స్కూల్లో ఉండనివ్వ ప్లీజ్ అని అడుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో నేను నీ స్కూల్లో ఇంకా ఉండనివ్వట్లేదు టీసీ తీసుకోవడానికే నేను ఇక్కడికి వచ్చాను కాన్ఫిడెన్స్ లేదు తొక్కలేదు తోటకోరలేదు లేదు నువ్వు నాతో అమెరికాకి వచ్చేస్తున్నావు అని అంటాడు ఆశకి బాగా భయమేస్తుంది ఇంకేం చేయాలో తెలియక సరే నాకు సుస్సు వస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ ఇక్కడే వెయిట్ చేయని చెప్పి వాళ్ళ అన్నయ్య నుంచి ఎస్కేప్ అయిపోతుంది శానో తన అపోనెంట్ ఇచ్చిన అదే మ్యాగ్జిన్ చదువుతూ ఉంటాడు యాక్చువల్లీ ఈ మ్యాగ్జిన్ మొత్తంలో కూడా శానో యొక్క సొంత తమ్ముడైన షిన్ గురించే ఉంటుంది షిన్ కూడా ఫ్యూచర్ అథ్లెట్ అంటే ఫ్యూచర్ హై జంపర్ అవ్వబోతున్నట్టు మనకి ఈ మ్యాగ్జిన్ చూస్తే అర్థమవుతుంది షూస్కి పాపం ఆశ నిజంగానే సుసుకి వెళ్ళిందేమో ఫైవ్ అంటే ఫైవ్ మినిట్స్లోనే వచ్చేస్తుందేమో అని అక్కడే వెయిట్ చేస్తూ ఉంటాడు ఇంకొక పక్క ఏమో ఆశ అక్కడి నుంచి కంప్లీట్ గా ఎంతో దూరం చాలా వేగంగా పారిపోయి ఉంటుంది పాపం షూసుకి అక్కడే గంట సేపు వరకు వెయిట్ చేస్తూ ఉంటాడు ఇంకొక పక్క హాస్టల్లో ఒక స్టూడెంట్ లైట్ డిటెక్టింగ్ టెస్ట్ మెషిన్ ని కనిపెట్టి ఉంటాడు నకార్జు చాలా ఎక్సైటెడ్ గా ఫస్ట్ నేనే దీనిపైన కూర్చుంటాను అని కూర్చుంటాడు అందరూ కూడా నకాడ్చుని ప్రశ్నలు అడగడం మొదలు పెడతారు బ్లాజమ్ స్కూల్ యొక్క అమ్మాయిల బట్టలన్నిటినీ నువ్వే దొంగలిస్తున్నావా అని అంటే నా నో అంటాడు ఆ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది తర్వాత క్వశ్చన్ గా ఈ క్యూట్ బాయ్ నాకార్చు దగ్గరికి వచ్చి నీకు అమ్మాయిల కన్నా అబ్బాయిలే ఎక్కువ ఇష్టమా అని అడిగితే లేదు లేదు ఎవరికి మాత్రం అలా ఇష్టం ఉంటుంది అని చెప్తాడు కానీ ఆ మెషిన్ మాత్రం నక్క ఆన్సర్ రాంగ్ అని చెప్పడంతో వాళ్ళందరూ కి కొంచెం దూరం వెళ్తారు ఆ తర్వాత గోస్ట్ బాయ్ కయాశీమ వస్తాడు అక్కడికి వచ్చి రాంగ్ నీకు ఇష్టమైన ఆ అబ్బాయి మన స్కూల్లోనే చదువుతున్నాడు అని అడుగుతాడు దానికి నా అసలు నాకు అబ్బాయిలే ఇష్టం లేదని చెప్తే మళ్ళీ నాకు ఇష్టమైన అబ్బాయి ఈ స్కూల్లోనే ఎందుకు చదువుతాడు చెప్పండి నో అని చెప్తాడు మెషిన్ మళ్ళీ సౌండ్ చేస్తుంది వాళ్ళందరూ నా ఖర్చుకి ఇంకా దూరంగా వెళ్తారు ఆ తర్వాత కయాసీమ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ గా నువ్వు ఇష్టపడుతున్న ఆ అబ్బాయి మన టార్మెటరీ టూ లోనే ఉన్నాడు అని అడిగితే నా ఖర్చు దానికి సమాధానం చెప్పడానికి భయపడతాడు అయినా కూడా మెషిన్ సౌండ్ చేస్తుంది ఇంకేముంది అందరూ కూడా నా ఖర్చుకి దూరంగా పారిపోతారు అప్పుడే వీళ్ళందరికీ బయట నుంచి ఏదో గట్టి అరుపు సౌండ్ అయితే వినిపిస్తుంది వెళ్ళి చూస్తే టీమ్ వన్ యొక్క స్టూడెంట్స్ అందరూ కూడా ఎవరినో అనిచి ఉంటారు ఏం జరిగింది ఇక్కడేమవుతుంది అని అంటే నాకు ఇతను ఇక్కడే దొరికాడు ఇతను చూడడానికి చాలా కొత్తగా ఉన్నాడు ఇక్కడికి ఉన్నాడు అంటే ఖచ్చితంగా సెయింట్ బ్లాజమ్ స్కూల్ అమ్మాయిల యొక్క బట్టల్ని ఇతనే దొంగలించి ఉంటాడేమో అని అనిపించింది అందుకే ఇలాగే ఇతన్ని అనిచిపెట్టి ఉన్నామో అని చెప్తారు చూస్తే అతను ఇంకెవరో కాదు మన ఆశ వాళ్ళ అన్నే సుజుకి అయి ఉంటాడు అతను ఎంత చెప్తున్నా టీం వన్ వాళ్ళు అస్సలు వినిపించుకోవట్లేదు పాప మీద అక్కడి నుంచి షుజుకీని అలాగే పట్టుకొని ఉంచి ఉంటారు ఆ తర్వాత అందరూ షుజుకీని గా లోపలికి ఎత్తి అతన్ని లైట్ డిటెక్టింగ్ టెస్ట్ పైన కూర్చోపెట్టి క్వశ్చన్లు అడుగుదాం అనుకుంటారు ఈ లోపే అక్కడికి ఆశయ వచ్చేసి మీకు బుద్ధి లేదా ఏంటి వాడు మా అన్నయ్య వాడిని వదిలేయండి అని గట్టిగా అరుస్తుంది అందరూ కూడా షుజుక్కి గాల్లో నేల మీదకి వాలుస్తారు తర్వాత నాకు అర్చు కాబోయే బావ గారికి సారీ కూడా చెప్పుకుంటాడు ఆశ వాళ్ళ అన్నయ్యని పక్కకి లాగి ఆయన నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగితే ఇంతమంది అబ్బాయిల మధ్యలో ఒక అమ్మాయికి ఏంటి పని అని అంటాడు అన్నయ్య నీకు బుద్ధి లేదా ఏంటి నీకు తెలుసు కదా నేను ఇక్కడ ఏం చేస్తున్నానో మళ్ళీ కావాలని వీళ్ళందరినీ రచ్చకొడతున్నావు అని వాళ్ళ అన్నయ్యని అక్కడి నుంచి లాక్కెళ్ళిపోతుంది ఆశ షుజుకిని తన డామ్ రూమ్ లో తీసుకొని వస్తుంది షుజుకి చెప్తాడు నువ్వు ఏ పని చేసే ముందు అస్సలు ఆలోచించట్లేదు అయినా కూడా నువ్వు హై జంపర్ కోసమే కదా అమెరికాని వదిలేసి జపనీస్ జాయిన్ అయ్యావు ఇలా ఫ్యామిలీ మొత్తాన్ని వదిలేసి ఇంత దూరం నువ్వు ట్రావెల్ చేసి రావడం కరెక్ట్ కాదని చెప్తాడు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉన్న టైంలో శాను కూడా అక్కడికి వచ్చేస్తాడు లోపల వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారని వింటూ బయట మాత్రమే వెయిట్ చేస్తూ వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో వింటూ ఉంటాడు నువ్వు వీడిని అంతలా ప్రేమిస్తున్నావేంటి అక్కడి నుంచి ఇక్కడికి రావాల్సినంత అవసరం ఏం పడింది నీకు అయినా ఇక్కడికి ఎందుకు వచ్చావు ఒక అమ్మాయిలాగా మారి నువ్వు ఆల్ బాయ్ స్కూల్లోకి జాయిన్ అవ్వాల్సిన అంత అవసరం ఏం పడింది నీకు అని గట్టిగా అరుస్తాడు ఈ మాటలన్నీ కూడా సానో వినేస్తాడు ఆశయా ఒక అమ్మాయి అని తెలుసుకొని శానో చాలా అంటే చాలా షాక్ అవుతాడు అన్నయ్య నేనేమి అతన్ని ప్రేమించట్లేదు ఆ రోజు నన్ను కాపాడే పనిలోనే అతను కాళ్ళకి అలాగ దెబ్బ తగిలింది దాని తర్వాతే ఆ ఇన్సిడెంట్ తర్వాత అతను జంప్ ని కంప్లీట్ గా మానేశాడు నా వల్ల అతను హై జంప్ మానేయడం నాకు అసలు నచ్చలేదు అందుకే ఎలాగైనా అతను మళ్ళీ హై జంప్ చేయాలనేది నా డ్రీమ్ గా పెట్టుకున్నాను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది కూడా అతను మళ్ళీ హైజంప్ చేయించడానికి నేను నా వంతు ప్రయత్నం చేస్తున్నాను మధ్యలో వచ్చి కెలకద్దని అంటుంది అర్థమైపోతుంది ఆ రోజు అమెరికాలో కాపాడిన ఆ అమ్మాయి ఆశయా అని కోసం ఇంత దూరం వచ్చిందని తెలుసుకొని ఆశ్చర్యంలో ఫ్రీజ్ అయ్యి వాళ్ళ మాటల్ని అలానే వినడం కంటిన్యూ చేస్తుంటాడు నువ్వు ఎంత కష్టపడి ఎంత ట్రై చేసినా వాడు మాత్రం తిరిగి మళ్ళీ హైజంప్ చేసేలానే లేడు నువ్వు నీ ఎనర్జీ ఇంకా ఎఫర్ట్స్ మొత్తాన్ని కూడా ఇక్కడ వేస్ట్ చేసుకోవద్దు వల్ల తన జీవితంలో ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు నువ్వు ఇక్కడ ఉండి కూడా ఏం ప్రయోజనం లేదని అంటాడు అవును నేను ఒక యూజ్లెస్ పర్సన్ అని నాకు బాగా తెలుసు అయినా కూడా నేను అతనికి ఎంతో కొంత హోప్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాను నా వల్ల అతను అతని డ్రీమ్ ని వదిలేయడం నాకు అసలు నచ్చలేదు ఐ వోంట్ గివ్ అప్ అని వాళ్ళ అన్నయ్యతో ఆపకుండా ఆర్గ్యూ చేస్తూ ఉంటుంది వాళ్ళ అన్నయ్య ఆశాని మళ్ళీ తిరిగి అమెరికాకి తీసుకువెళ్ళిపోదాం అనుకుంటాడు కానీ ఆశయా మాత్రం చాలా గట్టిగా రానని వాళ్ళ అన్నయ్య పైన అరుస్తూ ఉంటుంది ఇంకా వాళ్ళ అన్నయ్యకి కోపం వచ్చి ఆశ చంప మీద ఒక్కటి పీకుతాడు ఆశ ఆఖరిగా వాళ్ళ అన్నయ్యకి ఒక మాట చెప్తుంది శాను మళ్ళీ తిరిగి జంప్ చేసేంత వరకు నేను అమెరికాకి వచ్చేదే లేదు ఇక్కడ నుంచి కదిలే ప్రెస్ సక్తే లేదని ఈ మాటలన్నీ వింటూ ఉన్న వాళ్ళ అన్నయ్య ఆశ్చర్యపోతాడు బయట నుంచి శాను కూడా షాక్ లో ఉంటాడు సెయింట్ బ్లాసం స్కూల్లో ఉన్న కొంతమంది అమ్మాయిలు డార్మెటరీ టూకి వస్తారు ఈసారి హి బారీ బట్టలు పోయినాయి అంట ఈ భారీ వాళ్ళందరినీ తిడుతూ మీరు ఎందుకున్నారు ఇక్కడ రోజంతా కూర్చొని పడి తింటూ ఉంటారు మా బట్టలు ఎవరు దొంగతనం చేస్తున్నారు కనిపెట్టలేకపోయారని వాళ్ళందరినీ తిడుతూ ఉంటారు ఈ అమ్మాయిలందరిలోనే ఒక అమ్మాయి టెనోజీ ఒక ఫ్యాన్స్ అయి ఉంటుంది టెనోజీ కనీసం ఆ అమ్మాయి కోసమైనా ఆ దొంగని వీలైనంత తొందరగా కనిపెట్టాలనుకుంటాడు అప్పుడే స్కూల్ డైరెక్టర్ అయితే ఎంట్రీ ఇస్తాడు మళ్ళీ ప్రిన్సిపల్ మ్యామ్ ఏదో చెప్పింది అతనికి డైలాగ్స్ మర్చిపోతాడేమో అని పైన రాసుకొని వచ్చి ఉంటాడు మీరందరూ కూడా ఉషాక హై స్కూల్ ని రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు సెయింట్ బ్లాజ్ అమ్మాయిల బట్టల్ని ఎవరైతే దొంగలు ఇస్తూ ఉన్నారో ఆ దొంగని ఏ డార్మెటరీ పర్సన్ అయితే పట్టుకుంటాడో ఆ డామ్ మొత్తానికి కూడా ఒక సంవత్సరం పాటు క్లీనింగ్ చేయాల్సిన అవసరమే లేదు ఇదే మేమిస్తున్న ఈ బెనిఫిట్ కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది ఎవరు ముందు దొంగను పట్టుకుంటారో నేను కూడా చూస్తానని చెప్తాడు గన్ని షూట్ చేస్తాడు అబ్బాయిలందరూ కూడా చాలా వేగంగా పనిని స్టార్ట్ చేస్తారు రాత్రి పైన కూర్చొని ఆ రోజు అమెరికాలో జరిగిన ఆ ఇన్సిడెంట్ దానిలో ఆశాని తను కాపాడుతూ ఉన్న ఆ సీన్ ని ఒకసారి తలుచుకొని చాలా బాధపడతాడు మళ్ళీ తిరిగి రూమ్ లోపలికి వస్తాడు ఆశా మాత్రం దొంగ గురించి మాట్లాడుతూ ఉంటే సాను దాన్ని అసలు పట్టించుకోకుండా ఆశాని కూడా ఇగ్నోర్ చేసి తనంతలు తాను పడుకుండి పోతాడు డాక్టర్ ఆశాని ఈడ్చుకొని తన ఆఫీస్ కి తీసుకొని వచ్చి నీకేమైనా పిచ్చా లేకపోతే స్క్రూ లూజ్ అయిందా ఒక అమ్మాయి లాగా మారి ఎందుకు స్కూల్ చుట్టూ తిరుగుతూ ఉన్నావు ఎవరైనా చూస్తే ప్రాబ్లమే కదా నీకు ఎవరికైనా తెలిసిందంటే నువ్వు ఈ స్కూల్ ని బదిలీసి వెళ్ళిపోవాల్సి వస్తుంది అని అరుస్తాడు సారీ సారీ యాక్చువల్లీ మా అన్నయ్య అమెరికా నుంచి వచ్చాడు వాడి దగ్గర తొరికిపోకూడదని నేను ఆ అమ్మాయి అవతారం వేసుకుని తిరిగానని క్షమించమని అడుగుతుంది విండో నుంచి బయటకి చూసిన డాక్టర్ మీ అన్నయ్య మంచిపాడే అనుకుంటా కాకపోతే కాస్త జట్టు అనుకుంటా ఏంటి ఇప్పుడు మీ అన్నయ్య ప్రిన్సిపల్ రూమ్ వైపు వెళ్తూ ఉన్నాడని అనగానే ఆశ పరిగెత్తుకుంటూ బయటికి వాళ్ళ అన్నయ్యని కలవడానికి వెళ్తుంది ఇక్కడ ఆశాకి తెలుస్తుంది వాళ్ళ అన్నయ్య సీరియస్ గానే ప్రిన్సిపల్ ఆఫీస్ కి వెళ్లి ఆశా యొక్క టీసీని తీసుకోవాలనుకుంటున్నాడని ప్రిన్సిపల్ ఇవాళ స్కూల్లో లేదన్నయ్య అని ఆశ చెప్తే షుజుకి మాత్రం ఆశ మాటలు వినిపించుకోవట్లేదు లేదు అప్పుడే డాక్టర్ ఆశా వైపు మాట్లాడుతూ నిజంగానే ప్రిన్సిపల్ వాళ్ళ స్కూల్ లేదు పని మీద బయటికి వెళ్ళిందని చెప్తాడు ఆ తర్వాత షుజుకి ఇంకా డాక్టర్ ఇద్దరు కూడా ఒకరి చేతుల్ని ఒకళ్ళు హ్యాండ్ షేక్ చేసుకున్న తర్వాత ఒకళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకుంటారు డాక్టర్ చెప్తాడు మీకు ఇంకా ఏ అవసరం నన్ను కాంటాక్ట్ అవ్వచ్చని షుజుకి ఇక్కడికి వచ్చిన పర్పస్ ఏంటో అని చెప్పి వీలంతా తొందరగా టీసీని అరేంజ్ చేయమని అడుగుతాడు డాక్టర్ రేపటికల్లా టీసీ రెడీగా ఉంటుంది మీరు రేపొచ్చి కలెక్ట్ చేసుకోండి అని చెప్తాడు షుజుకి అమ్మాయి అమ్మయ్య అనుకుని స్కూల్ నుంచి బయటికి వెళ్తాడు ఆ తర్వాత ఆశ అడుగుతుంది ఎందుకైనా మీరు మా అన్నయ్యకి అలా చెప్పారని ఏం కాదులే నేను జస్ట్ జోక్ చేశాను అంతే నీ జడ్డి ప్రస్తుతానికి నీ నుంచి వదిలించడానికి అలా అబద్ధం చెప్పానని అంటాడు ఆఫీస్ లోపల ఫోటోగ్రాఫర్ గారు ఈ అమ్మాయి పేరు అకీరా అయి ఉంటుంది ఈమె కూడా డాక్టర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఈ డాక్టర్ కి అకీరా అస్సలు పడదు ఎప్పుడు కూడా ఎనిమీస్ లా కొట్టుకుంటూనే ఉంటారు అకీరా ఆశాకి డాక్టర్ గురించి ఒక చిన్న సీక్రెట్ ని చెప్తుంది డాక్టర్ కాలేజ్ చదువుకుంటూ ఉన్నప్పుడు ఒక అమ్మాయి అంటే డాక్టర్ ని ఇష్టపడేది కానీ ఈ డాక్టర్ మాత్రం ఆ అమ్మాయిని ఇష్టపడకుండా ఆ అమ్మాయి నుంచి దూరంగా పరిగెడుతూ ఉండేవాడు ఒక రోజు అమ్మాయిని పర్మనెంట్ గా వదిలేసి చాలా దూరంగా కాలేజీని వదిలేసి కూడా ఇదే విషయాన్ని చెప్పి డాక్టర్ ఆట పట్టిస్తూ ఉంటుంది ఎప్పుడు సానో యొక్క తమ్ముడు అయినా షిన్ యొక్క మ్యాగ్జిన్ వీళ్ళిద్దరికి కూడా చూపిస్తుంది షిన్ అంటే సానో యొక్క తమ్ముడు కూడా సానోలనే ఒక మంచి హై జంప్ ఎథ్లెట్ అయి ఉంటాడు వీళ్ళిద్దరి తండ్రి కూడా చాలా గొప్ప ఎథ్లీట్ వాళ్ళ నాన్న పోలికలే వచ్చాయేమో అని వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఆశ కల్యాణ్ణి కూడా ఆ మ్యాగజీన్ పైనే ఉంటాయి వీళ్ళెంత తొందరగా షిన్ని ని కలవాలనుకుంటుంది షిజుకి సానోని కలవడానికి అతని దగ్గరికి వచ్చి నేను ఆశా వాళ్ళ అనైనని అతను ఇంట్రొడ్యూస్ చేసుకుంటాడు ఆ తర్వాత సానుకి చెప్తాడు ఆశ జీవితంలో మొదటిసారి నాతో ఫస్ట్ టైం ఆర్గ్యూ చేసింది తను చాలా గట్టిగా ఆర్గ్యూ చేసింది కేవలం అంటే కేవలం నీ కోసమే నేను చూస్తుంటేనే అనిపిస్తుంది నువ్వు ఎప్పటికీ కూడా మళ్ళీ తిరిగి హైజంప్ చేసేలానే లేవని అని అందుకే నేను మా చెల్లిని తీసుకొని తిరిగి అమెరికాకే వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అది ఇక్కడికి వచ్చి ఒట్టిగా దాని టైం మాత్రమే వేస్ట్ చేసుకుంటూ ఉందని చెప్తాడు ఇంకొక పక్క స్కూల్లో దొంగని పట్టుకుని ఆ కాంపిటీషన్ ఇంకా నడుస్తూనే ఉంటుంది టీం వన్ వాళ్ళ సాయశక్తిలో ప్రయత్నిస్తూ ఎవరిని కనబడితే వాళ్ళని పట్టుకొని చిత నువ్వే దొంగ లేదా అని అడుగుతూ ఉంటారు టీమ్ త్రీ వాళ్ళ బుద్ధి బలాల్ని వాడతారు ఎక్కడికక్కడ గుంటల్ని తవ్వేస్తూ దొంగ వస్తే ఖచ్చితంగా ఈ గోతులు పడిపోతారేమో అని ప్లాన్ వేస్తారు కానీ చివరికి చూస్తే ఆస్కరే ఆ గొయ్య లోపల పడిపోతాడు టీమ్ టూ వాళ్ళకి ఎవరి మీద అనుమానం కలుగుతుందో వాళ్ళని ఈ లైట్ డిటెక్టింగ్ టెస్ట్ పైన కూర్చోపెట్టి వాళ్ళ నోటి నుంచే సమాధానాన్ని రప్పిద్దామని ఆ విధంగా దొంగిని పట్టుకోవాలని ప్లాన్ చేస్తూ ఉంటారు శానో రాత్రి రూమ్ కి లేట్ గా వస్తాడు ఆశ వాళ్ళ అన్నయ్య గురించి మొత్తం కూడా సానో చెప్తూ ఉంటుంది కానీ సాను కాస్త కోపంగా నాకు నీ గురించి ఇంకా మీ అన్నయ్య గురించి విన ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి కాసేపు గా ఉండమని అంటాడు నువ్వు ఎంత కష్టపడినా కూడా నేను హైజంప్ చేయాలనుకోవట్లేదు ఇంకొక విషయం నువ్వు వీలెంత తొందరగా ఇక్కడ నుంచి బయలుదేరిపోవా నువ్వు నా కోసం ఇక్కడ వెయిట్ చేయాల్సిన అవసరం ఎటువంటి విధంగానూ లేదు అని అంటాడు ఆ ఆశ ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఒప్పుకోదు సానుకి బాగా కోపం వస్తుంది వెళ్ళమని చెప్పాను కదా నువ్వు ఇక్కడ నుంచి వెంటనే వెళ్ళిపోవా నా జీవితంలో ఒక పెద్ద భారం లాగా తగిలేవు నిన్ను నా జీవితంలో నుంచి వెంటనే వెళ్ళకొట్టాలని ఎంతగానో ట్రై చేస్తూ ఉన్నా నువ్వు మాత్రం నాకు ఒక బబుల్ గమ్ లాగా ఇక్కడే అంటుకునే ఉన్నావు అని కాస్త కోపంగా అనడంతో ఆ ఫీల్ అవుతుంది రూమ్ నుంచి బయటకి వచ్చేసి ఏడుస్తూ ఉంటుంది ఇంకా కోపంగానే ఉంటాడు ఆశ ఏమో బయట ఏడుస్తూ ఉంటుంది తర్వాత రోజు షుజుకి డాక్టర్ దగ్గరికి టీసీ కలెక్ట్ చేసుకోవడానికి వస్తాయి డాక్టర్ అయ్యో నేను దాని గురించి మర్చి మర్చిపోయానే మీరు రేపు రండి అని అంటాడు కానీ షుజుకి టీసీ ఇవ్వాలే కావాలని మారం చేస్తూ ఉంటాడు చిన్న చిన్నపిల్లలాగా డాక్టర్ ముందు ఎలా అయితే ఆశాని భయపెట్టాడో ఇప్పుడు వాళ్ళ అన్నయ్యని కూడా అదే కోపం ఎక్స్ప్రెషన్ పెట్టి భయపెట్టి వాళ్ళ అన్నయ్యని ఇక్కడ నుంచి అయితే తరిమి కొట్టేయగలుగుతాడు తర్వాత రోజు క్లాస్ రూమ్ లో రాత్రి వాళ్ళిద్దరికి మధ్యన ఏమి జరగలేదన్నట్టు ఆశ చాలా కూల్గా అందరితో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది ఇంకా సానో దగ్గరికి వచ్చి కూడా అతనికి గుడ్ మార్నింగ్ అని విష్ చేస్తుంది సాను ఆశా వైపే అలా చూస్తూ ఉండిపోతాడు నా కాడ్చు ఆశా దగ్గరికి వచ్చి ఎందుకు ఇంత డల్గా ఉన్నావు నీకేమన్నా అయితే నన్ను ఒక ఫ్రెండ్ లాగా భావించి నాకు నువ్వు ఏమన్నా చెప్పొచ్చు అని అంటాడు ఈ మాత్రం అన్నావు కదా ఆ మాత్రం నీ నోటి నుంచి రావడమే నాకు చాలా హ్యాపీగా ఉందిలే నాకేమన్నా అయితే నీకే ఫస్ట్ చెప్తానులే అని తను చాలా అలసిపోయిందని చెప్పి నా కాడ్చు షోల్డర్ పైనే నిద్రపోతుంది నాకాడ్చుకి హార్ట్ బీట్ మళ్ళీ పెరిగిపోతుంది అతనికి ఏదో ఒక స్పెషల్ ఫీలింగ్ లాంటిది కలుగుతుంది అతను ఆశాకి అట్రాక్ట్ అవుతూ అవుతూ అమ్మిని కిస్ చేయడానికి ట్రై చేస్తాడు కరెక్ట్ గా వాళ్ళ మొహం పైన ఏదో ఫ్లాష్ లైట్ పడుతుంది ఏంటబ్బా అని చూస్తే అక్కడ ఫోటోగ్రాఫర్ గర్ల్ ఆ కీరా వీళ్ళిద్దరికి కిస్ ఫోటో తీయడానికి ట్రై చేస్తూ ఉంటుంది స్కూల్లో ఇంకొన్ని రోజుల వరకు ఇదే హాట్ టాపిక్ అవ్వబోతుందని ఆ కీరా అనడంతో నకాడ్చు సోల్ లెఫ్ట్ ఇస్ బాడీ అవుతుంది ఇంకేముంది చాలా వేగంగా ఆ కీర వనకల పడి ఎలాగోలాగా ఆమె కెమెరాలో లో పెన్ డ్రైవ్ ని అయితే బయటకి లాగేయగలుగుతాడు కెమెరా ఇంచి ఆ చిప్ ని బయటికి లాగేసిన తర్వాత నకాడ్చుకి హాల్లో అమ్మాయిల ఇన్నర్స్ అయితే దొరుకుతాయి వాటిని తీసుకొని వాడి బాడీకి ఎక్కడికక్కడ తగిలించుకొని వాటిని వేసుకొని నేను ఒక అబ్బాయిని నేను ఏని కాదు నాకు అమ్మాయిలు మాత్రమే ఇష్టమని డాన్స్ వేస్తూ ఉంటాడు అప్పుడే ఈ బారీ కొన్ని ఫుడ్ ఐటమ్స్ని అబ్బాయిలందరి కోసం తీసుకొని వస్తుంది వాళ్ళందరూ నకాచు అవతారాన్ని చూసి ఆశ్చర్యపోతారు నకాడ్చు సడన్ గా వాళ్ళందరినీ ఇంకా తన అవతారాన్ని చూసి సిగ్గు పడుతూ ఒక చిన్న స్మైల్ అయితే ఇస్తాడు తన బట్టల్ని నకాడ్చు బాడీ పైన చూసి ఈ బారి గట్టిగా అరుస్తుంది అందరూ కూడా నకాడ్చునే దొంగ అని అనుకుంటారు అతని రూమ్ని చెక్ చేయాలనుకుంటారు దానికన్నా ముందు అతన్ని ఆ లైట్ డిటెక్టర్ టెస్ట్ మెషిన్ పైన కూర్చోపెట్టి నువ్వేనా ఈ దొంగ విని అడిగితే అతను కాదని అంటాడు అతని ఆన్సర్ కూడా కరెక్ట్ అవడంతో నకాచు దొంగ కాదని అందరి ముందు ప్రూవ్ అవుతుంది కానీ ఆస్కర్ ఇంకా సాటిస్ఫై అవడు ఈ మెషిన్ తప్పు ఆన్సర్ ని కూడా చెప్పచ్చు కదా అందరం కూడా అతని రూమ్ ని చెక్ చేయాలని చెప్పి ఖర్చు రూమ్ మొత్తాన్ని కూడా చెక్ చేయిస్తారు కానీ నకాచు రూమ్ లో ఎవరికి అమ్మాయిలు బట్టలు అయితే దొరకవు ఇంతటితో నకాచు ఈ దొంగ కాదని ఫైనల్ కన్క్లూజన్ కి వచ్చేస్తారు ఈ బారి ఇంకా తన గ్యాంగ్ మొత్తము కూడా ఫైనల్ గా డిసైడ్ అవుతారు మూడు డార్మెటరీస్ యొక్క రూమ్స్ అన్నిటిని కూడా చెక్ చేయాలని ఇంకే వాళ్ళు ఇన్స్పెక్షన్ చేస్తారు ఫస్ట్ డార్మెట్రీ వన్ లో ఇన్స్పెక్షన్ స్టార్ట్ అవుతుంది డాంబన్ వాళ్ళందరూ కూడా భయపడి వొనిపోతూ ఉంటారు కానీ డాంబన్ యొక్క ఏ రూమ్ లోను కూడా అమ్మాయిలు బట్టలు లేకపోవడంతో డాంబన్ వాళ్ళు సేఫ్ అయిపోతారు అలాగే టీమ్ త్రీ యొక్క రూమ్స్ అన్నిటిని కూడా చెక్ చేస్తారు టీమ్ త్రీ వాళ్ళందరూ కూడా సేమ్ వాళ్ళని భయపడి వొనిపోతూ ఉంటారు డార్మెట్రీ త్రీ వాళ్ళు కూడా సేఫ్ అవుతారు బికాస్ ఏ రూమ్ లోను కూడా అమ్మాయిల బట్టలు వాళ్ళకి దొరకవు ఆఖరికి ఇప్పుడు డార్మెట్రీ టూ టైం వచ్చేస్తుంది అమ్మాయిలందరూ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు ఒక్కొక్కరు రూమ్ లోపలికి వెళ్ళి చెక్కుంటే చేస్తూ ఉంటారు శానో బ్రిడ్జ్ దగ్గర ఒంటరిగా నుంచొని దేని గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు షుజుకి కి సాను దగ్గరికి వచ్చి నువ్వు మా చెల్లి గురించి ఆలోచిస్తున్నావా అని అడుగుతాడు లేదు యాక్చువల్లీ నేను హై జంప్ ని వదిలేయడానికి ఒక స్పెషల్ కారణం అయితే ఉంది దీని సోల్ రీజన్ ఆశ అయితే కాదు అని చెప్తాడు నాకు ఒకప్పుడు హైజంపే నా జీవితం అని భావించాను కానీ రికార్డ్స్ బ్రేక్ చేసే కొద్ది జనాలు యొక్క ఎక్స్పెక్టేషన్స్ నా పైన పెంచుకుంటూ పోయారు వాళ్ళందరూ కూడా వాళ్ళందరి హై ఎక్స్పెక్టేషన్స్ ని నాకు దెబ్బ తగలడం వల్ల నేను మీట్ చేయలేకపోతానేమో అని అనుకున్నాను అందుకే ఆశ వల్ల కా పోయినా దెబ్బ తగలడం వల్ల కాకపోయినా సరే జనాలందరూ కూడా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం వల్ల వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ని నేను ఎక్కడ మ్యాచ్ చేయలేకపోతానేమో అని నేనే భయపడ్డాను అందుకే నేను ఆ రోజు నుంచి హై జంప్ని వదిలేసానని చెప్తాడు ఓకే ఇది నీ రీజన్ అయితే నువ్వు ఇదే రీజన్ ని వెళ్ళి మా చెల్లికి చెప్పేయచ్చు కదా తప్పు మొత్తం అదే చేసింది అనుకోని ఇక్కడ నీ కోసం అది ఉండిపోవాలనుకుంటుంది దాని జీవితాన్ని ఎందుకు వృధా చేస్తూ ఉన్నావు అని అడుగుతాడు ఆశాకి ఎంత చెప్పినా వినిపించుకునే రకం కాదు తను చాలా మొండిది నేను ఎంత చెప్పినా సరే తను నా మాటల్ని పట్టించుకోదు ఎప్పుడు నోరిపి మాట్లాడినా సరే నా బాడీలో టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది దానికి మించి నా కోసం తను తన ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ వదిలేసి ఇంత దూరం వచ్చిందంటే ఆశ నిజంగా చాలా గ్రేట్ తను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు తన మొహంలో ఒక చిన్న స్మైల్ని చూడాలనుకుంటున్నాను ఒక చిరునవ్వుతోనే తను ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళండి అని వాళ్ళ అన్నయ్యని అడుగుతాడు డార్మెటరీ టూలో చెకింగ్ మొత్తం అయిపోయేసరికి అమ్మాయిలందరికీ ఒక రూమ్ లో అయితే వాళ్ళ బట్టలన్నీ దొరుకుతాయి చూస్తే ఆ రూమ్ ఇంకెవరితో కాదు సానో ఇంకా ఆశా వాళ్ళ రూమ్ అయి ఉంటుంది మరి ముఖ్యంగా ఆశా సామాన్లో ఇచ్చే ఈ బట్టలన్నీ దొరకడంతో ఇప్పుడు ఆశనే తప్పు చేసింది ఆశనే దొంగ అని అందరూ కన్క్లూషన్ కి వస్తారు అక్కడికి ఆశ రాగానే అందరూ ఆశని నిందిస్తూ తన్ని ప్రశ్నించడం స్టార్ట్ చేస్తారు ఆశ తన ఇన్నర్ ని చూసుకొని దాన్ని లోపలికి దాసేసుకొని నేను దొరికిపోతాను అనుకుంటా అని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశనే బ్లేమ్ చేస్తూ ఉంటారు ఆశకి ఒంట్లో భయం పెరిగిపోతూ ఉంటుంది తను ఇప్పుడు దొరికిపోతుందా లేదా అని చాలా టెన్షన్ తో చచ్చిపోతూ ఉంటుంది మరి ఆశా పరిస్థితి ఏమవుతుంది తను సేవ్ అవ్వగలుగుతుందా లేదా తను సేవ్ అయితే ఒకవేళ తను సేవ్ చేసే ఆ నాదుడు ఎవరవు ఇంతకీ అమ్మాయిల బట్టల్ని ఆ దొంగ ఎవరు నిజంగా దొంగలిస్తుందా లేకపోతే ఆశా దగ్గర ఉన్న బట్టలు తనవేనా తనవే అయితే తన పరిస్థితి ఏంటో మనం గురించి నెక్స్ట్ పార్ట్స్ లో తెలుసుకుందాము నెక్స్ట్ పార్ట్స్ అన్నిటి యొక్క స్టోరీ కూడా ఇంత ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నాయి పార్టీస్ అని కాంపిటీషన్స్ అని కంటెస్ట్స్ అని రకరకాల ఇంట్రెస్టింగ్ ప్లాట్ ట్విస్ట్ అన్ని వస్తూ ఉంటాయి అసలు మిస్ అవకుండా వాటన్నిటిని కూడా చూడాలనుకుంటే మర్చిపోకుండా వెళ్లే ముందు మీకు ఈ వీడియో ఇంకా నా ఎక్స్ప్లనేషన్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని కూడా ఆన్ చేసుకొని ఉంచడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియోని మీరు వెంటనే మిస్ అవ్వకుండా చూసేయగలుగుతారు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో ఉన్న మిగతా మూవీస్ని కూడా చెక్ చేయడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్